చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వాటిలలో ముఖ్యంగా ఎక్కువ కామన్గా కనపడేటువంటిది జలుబు దగ్గు అది వస్తుంటుంది. ఈ జలుబు దగ్గు సమస్య వస్తే హడావిడి పడిపోయి తొందరగా యాంటీబయాటిక్లు అవి వాడక్కర్లేకుండా ఇంటి దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేటువంటి అంశం ఇవాళ చెప్పబోతున్నాను. అంటే అలాగే అంటే ఏదో ఒట్టిగా చిట్కాలు చేసుకోండానే కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో డాక్టర్ అవసరం దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంటుంది. అది ఎలాంటప్పుడు వెళ్ళాలో కూడా ఇవాళ నేను వివరంగా చెప్తానన్నమాట. ఇప్పుడు ఓకే, ఈ జలుబు దగ్గు అనేది ఏంటంటే చిన్నపిల్లలకి అసలు బాల్యావస్థలో మన శరీరంలో ఉండేటువంటి వాత పిత్త కఫాలు అనే మూడు దోషాల్లో కూడా కఫదోషం చాలా ఎక్కువగా ఉండేటువంటి టైం అనమాట. అందుకని ఏమవుతుందంటే ఈ కఫదోషం ఎక్కువగా ఉండేటువంటి టైంలో పిల్లలకి జలుబు దగ్గు అనేటువంటి సమస్య చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ సార్లు కూడా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని తొందర తొందరగా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. లోపల ఉండేటువంటి ఇమ్యూనిటీ ఇంకా పెరగకపోవటం వల్ల తొందరగా శరీరంలో ఈ దగ్గు జలుబు అనే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అయితే దగ్గు జలుబు వచ్చినప్పుడు బాగా ఎక్కువ జ్వరం లేకుండా కేవలం దగ్గు జలుబు మాత్రమే ఉంటే కనుక తొందరపడి యాంటీబయాటిక్లు అవి వేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటప్పుడు తేలికపాటి చిట్కాలన్నీ పాటించుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ చిన్న పిల్లలకి అంటే నెలల పిల్లలకి వాళ్ళకి ఈ జలుబు వల్ల ముక్కు బాగా మూసుకుపోయినట్టుగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇన్ని నీళ్లు బాగా మరగ కాచాలి, వేడి నీళ్లు అంటే బాగా మరిగిపోయేలాగా కాచి ఆ నీళ్ళల్లో కొంచెం ఇంత ఇస్తారు ఒక పావు చెంచాడు ఉప్పు కలిపేసి ఆ నీళ్లు చల్లారే వరకు అలా ఉంచేసి చల్లారిన తర్వాత దాన్ని ఏంటంటే చిన్న దూదితోటి కానీ లేకపోతే ముక్కులో డ్రాప్స్ వేయడానికి ఉండే డ్రాపర్ తోటి శుభ్రమైనటువంటి డ్రాపర్ కానీ తీసుకుని రెండు ముక్కుల్లోనూ ఒక్కొక్క చుక్క చొప్పున ఈ ఉప్పుతో కలిపినటువంటి వేడి నీళ్ళు అంటే చల్లారినటువంటి నీళ్ళని ముక్కులో చుక్కల్లాగా వేస్తే ముక్కులో బ్లాక్ బాగా క్లియర్ అయిపోతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ముక్కు మూసుకుపోయినట్టుగా ఉన్నప్పుడు అప్పుడు పిల్లలకి అంటే చర్మం అంతా చాలా సున్నితంగా ఉంటుంది కనుక ఈ రకరకాల బాంబులు అవన్నీ ఛాతీ మీద రాయటం అది చేయకూడదు, చాలా డెలికేట్ స్కిన్ ఉంటుంది కనుక. అలాంటప్పుడు ఏమైనా ఇలాంటి బాంబులు అవి కొంచెం జలుబుకి పనిచేసే ఉన్నప్పుడైతే ఒక మంచి పరిశుభ్రమైన తెల్లటి బట్ట కానీ లేకపోతే ఒక రుమాల్ కానీ తీసుకుని దాని మీద ఈ బామ్ వేసేసి పిల్లలకి పక్కన తల పక్కన పెట్టి ఉంచినట్టయితే అది గాల్లో వేపర్ వస్తూ ఉంటుంది. ఆవిరిలోంచి అంటే ఆ వేపర్లోంచి వచ్చేటువంటి ఆ మందు ముక్కులోకి పీల్చుకుని వాళ్ళకి ముక్కు బ్లాక్ అనేటువంటిది జలుబులో వచ్చే ముక్కు బ్లాక్ బాగా తగ్గిపోతుంది. అలా కాకుండా కొంచెం ఊపిరి తీసుకుంటే గురగురలాడుతున్నట్టుగా ఉంది, శ్వాసలో అంటే మరీ ఎక్కువ అని కాదు మైల్డ్గా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంటే మనకి ఇంట్లో కొబ్బరి నూనెని కొంచెం వేడి చేసి అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించేసేయాలి. అలా కర్పూరం వేసి కరిగించినటువంటి కొబ్బరి నూనెని ఛాతీ మీద రాయటం లేకపోతే అలాగ బట్ట మీద పక్కన పెట్టి ఉంచడం కానీ చేసినట్టయితే ఆ గురుగుర అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఇంకా ఇబ్బందిగా ఉందంటే ఛాతీ మీద ఈ నూనె రాసేసి కొంచెం వాముని బాగా వేడి చేసి దాని ఒక బట్టలో మూట కట్టి ఛాతీ పైన పెట్టి కొంచెం కాపడంలాగా చేయాలన్నమాట. అలా చేస్తే కూడా లోపల ఉండేటువంటి తేలికపాటి కఫం క్లియర్ అయిపోతుంది, వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇంకా అంటే ఇలాగే కొంచెం జలుబు దగ్గు ఉన్నప్పుడు పైన ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చెప్పుకున్నాం, అలా కాకుండా కొంచెం లోపలికి ఇవ్వాల్సి వచ్చినట్టయితే ఏంటంటే తులసి ఆకుల రసం చిన్నపిల్లలకు కూడా ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే తులసి ఆకులను శుభ్రంగా చాలా శుభ్రంగా కడిగేసుకొని దాన్ని నూరి రసంలాగా తీసి మరి నెలల పిల్లలు అయితే కనుక ఒక్క చెంచాడు తులసి ఆకు రసంలో కొంచెం తేనె కలిపి నెమ్మదిగా నాకించినట్టయితే కనుక ఆ తులసి ఆకు రసం వల్ల కూడా జలుబు దగ్గది కొంచెం బాగా తగ్గుతుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే కొంచెం ఒక సంవత్సరం నిండినటువంటి పిల్లల్లో ఇలాంటి దగ్గు అది వస్తున్నట్టయితే తమలపాకు రసం చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. తమలపాకులు లేదా తమలపాకులు తీసుకుని బాగా క్లీన్గా ఎప్పుడు కడుక్కోవడం చాలా ముఖ్యం. దాని మీద నుంచే ఏదో ఇన్ఫెక్షన్ మనం లోపలికి ఇచ్చేస్తాను లేకపోతే శుభ్రంగా కడిగేసి నూరి రసం తీసి తమలపాకు రసం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్నపిల్లలకి ఏడాది రెండేళ్ల పిల్లలకు కూడా ఏంటంటే ఒక చెంచాడు లేదంటే కొంచెం రెండు మూడేళ్ల పిల్లలు అయినట్టయితే కనుక ఒక రెండు చెంచాలు ఆ రసంలో కొంచెం తేనె కలిపి వాళ్ళకి నాకిస్తూ ఉన్నా కూడా ఈ జలుబు దగ్గు తగ్గడానికి తమలపాకు రసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే వీటన్నిటికంటే ముందు ఏంటంటే ఇవి రాకుండా చూసుకోవడం ముఖ్యమైనటువంటిది. చిన్నపిల్లల్లో ఇంకా ఇమ్యూనిటీ అది పెరగదు కనుక మాటికి జలుబు దగ్గులు వస్తాయి కనుక పరిశుభ్రత బాగా పాటించాలి.
పిల్లలు ఉండే గదిలో అంతా కూడా ఎక్కడ బూజులు దుమ్ము ధూళి లేకుండా చూసుకోవడం. కొన్ని కొన్ని ఇళ్లలో ఏంటంటే ఎప్పుడు చూస్తే అక్కడ తడితడిగా ఉంచుతుంటారు. ఈ తడిగా ఉండడం అనేటువంటిది జలుబు దగ్గులు రావడానికి కారణమైపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు ఇంటిని నేల కానీ చుట్టూ గోడలు కానీ ఎక్కడ తడి అది లేకుండా చూసుకుని బూజులవి లేకుండా దులిపి ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఏంటంటే ఇంట్లో కూడా వంటింట్లో అక్కడ చిన్న చిన్న కాక్రోచెస్ అవి పెరుగుతూ ఉంటాయి. పెద్దగా వంటింట్లో ఉంటాయో పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. వాటి తాలూకు గుడ్లు కూడా ఒక ఎలర్జీకి కారణమయ్యి పిల్లలకి తొందర తొందరగా దగ్గు జలుబులు అవి వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కిచెన్లో కూడా ఈ కాక్రోచెస్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ చేరకుండా బాగా క్లీన్గా ఉంచుకుంటే వాటి తాలూకు గుడ్ల వల్ల వచ్చేటువంటి ఎలర్జీ వాటి నుంచి వచ్చేటువంటి దగ్గు జలుబుల్ని అదుపులో ఉంచవచ్చు, రాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు అన్నమాట. అలాగే కొంతమంది ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటూ ఉంటాయి, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం అవనివ్వండి, లేకపోతే అవి ఉన్నా కూడా వాటి బొచ్చులోంచి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్లు చిన్నపిల్లలకి ఎలర్జీస్ వస్తుంటాయి, ఆ ఎలర్జీస్ వల్ల దగ్గు జలుబులు వస్తుంటాయి. అందుకని అలాంటివి ఏమైనా ఉంటే చిన్నపిల్లలకి మరీ ఎక్కువగా ఈ పెంపుడు జంతువులను వాళ్ళ దగ్గరికి తీసుకురాకుండా ఉండడం మంచిది. లేదు ఖచ్చితంగా మా ఇంట్లో ఉండి తీరాల్సింది అనుకునే వాళ్ళు ఉంటే కనుక వాటిని చాలా శుభ్రంగా వాటి మీద ఎలాంటి క్రిమి చేరకుండా చూసుకుని వాటి బొచ్చు ఇంటలు ఇళ్ళంతా రాలకుండా చూసుకుని కేర్ఫుల్గా ఉంటూ ఉంటే కనుక ఈ దగ్గు జలుబులు రాకుండా ప్రివెన్షన్ కూడా అవుతుంది. ఇంకా చిన్నపిల్లలకి ఇంకోటి ఏంటంటే కొంచెం ఏడాది రాగానే కాస్త చాక్లెట్లు బిస్కెట్లు అవి పెట్టే అలవాట్లు కూడా ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలాంటి జబ్బు జలుబు దగ్గు వచ్చేటువంటి పిల్లలకి పెట్టడం మానేసేయాలి. చాక్లెట్లు కేక్లు అవన్నీ కూడా జలుబు రావడానికి కారణమవుతుంటాయి, తీపి పదార్థాలన్నీ. సో అలాంటివన్నీ కూడా మానేస్తే ముందు ప్రివెన్షన్, ఏదైనా చిన్న చిన్నగా సమస్య వస్తే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్టు చిన్న చిన్న చిట్కాలతోటి తగ్గించుకోవచ్చు. బట్ ఫీవరు అంటే జ్వరం కూడా ఉండి జలుబు దగ్గు కాస్త ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.